బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భారతీయ జనతా పార్టీని భయపెట్టించే విధంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. తన యొక్క అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడం కోసం మునుగోడు ఎన్నికల్లో ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త నాటకాలు ఆడడం, కొత్త కథలు చెప్పడం, కొత్త కొత్త నటులతో కొత్త సినిమాలు తీయడం టిఆర్ఎస్ పార్టీకి అలవాటుగా మారింది. పాలనను గాలి కొదిలేసి తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఇతరుల మీద బురద జల్లేటువంటి కుట్రలు కల్వకుంట్ల కుటుంబానికి వెన్నెతో పెట్టినటువంటి విద్య, రాష్ట్రంలో అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన న్యాయస్థానాలు సుమోటుగా తీసుకుని ముట్టకాయలు పెట్టినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. చివరికి రాష్ట్రంలో ప్రజలు తమ నిరసన తెలియజేయడం కోసం, తమ కష్టాలు చెప్పుకోవడం కోసం, తన ఆవేదన వెలిబుచ్చడం కోసం నిర్దిష్టమైనటువంటి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు రద్దీ చేస్తే హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ధర్నా చేసుకున్నటువంటి హక్కు అధికారం ఉంది, ఆపడానికి మీరెవరు అని చెప్పి హైకోర్టు ఆ విషయంలో కూడా తీర్పునివ్వడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, పూర్తిగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. అనేక సార్లు న్యాయస్థానాలు ముట్టికాయలు వేసినా వీళ్లకు చీమ కుట్టినట్లయినా ఉండదు. తనకు, తన కుటుంబానికి, తన పార్టీకి ఎవరైనా ప్రత్యామ్నాయంగా వ్యక్తులు కానీ శక్తులు కానీ ఎదుగుతున్నారంటే వారి ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం, పసలేనటువంటి విమర్శలు చేయడం, అబద్ధాలతో మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం, గారడి మాటలతో మసిబూసి మారేడుకాయ చేయడం, అది ఒక కేసీఆర్ గారికే చెల్లుతుంది. మనకందరికీ తెలుసు, యావత్ దేశ ప్రజలకు కూడా తెలుసు, కేసీఆర్ గారు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్,
ప్రొడ్యూసర్, కొత్త కొత్త యాక్టర్స్తో నిర్మించినటువంటి ఫామ్ హౌస్ ఫైల్స్ సినిమా ఇదే నేపథ్యంలో రూపకల్పన చేసి విడుదల చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేక మున్నగోడు ఎన్నికల సందర్భంగా ఈ యొక్క ఫామ్ హౌస్ ఫైల్స్ పేరుతో కొత్త సినిమాకు తెరలేపి దేశవ్యాప్తంగా విడుదల చేశాడు కల్లకుంట్ల కుటుంబం. పసలేనటువంటి కేసు, ఫాల్స్ కేసు, ఏమో జరగని దగ్గర కూడా ఏదో జరిగినట్టు ప్రజలను ఊహాలోకంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నము, అక్కడ కూడా నాదే పై చేయి అన్నట్టు చాటుకునేందుకు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసిన విషయం చివరకు నిన్న హైకోర్టు మొట్టికాయలు వేసింది. అసలు పోలీసు విభాగానికి ఏ రకమైనటువంటి ఆధారాలు లేనటువంటి ఇలాంటి కేసులో విచారించడానికి సిట్ వేయడం ప్రతిరోజు సీరియల్స్ లాగా వ్యతిరేక ప్రచారం నోటీసుల మీద నోటీసులు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న హైకోర్టు మోయినాబాద్ పిఎస్లో 455 ఆఫ్ 2022 క్రైమ్ నెంబర్తో నమోదైనటువంటి కేసును సిట్ నుంచి సిబిఐకి బదిలీ చేయాలని ఆదేశించడం జరిగింది. కేసు ప్రాథమిక దర్యాప్తు దశలో ఉన్నప్పుడే కీలకమైనటువంటి పత్రాలు, పసలేనటువంటి వీడియోలు, ముఖ్యమంత్రి గారికి ఎలా చేరాయి అనేటువంటి విధంగా ఈరోజు నిన్నలో ఇచ్చినటువంటి తీర్పులో